నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి భూ అక్రమాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతిలో జరిగిన భూ అక్రమాలను బయటపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలుస్తోంది. భూ అక్రమాల గురించి విచారించడానికి సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పట్లాగానే హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో భూ అక్రమాలు జరిగాయని భావించి సిట్ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు అమరావతి భూ అక్రమాలపై మరో ఆయుధాన్ని ఉపయోగించిన రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజధాని పేరుతో అమరావతిలో గత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ అక్రమాలను బయటపెట్టడానికి కీలకాస్త్రాన్ని ఉపయోగించనున్నారని సమాచారం. సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 25న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో భూ అక్రమాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఏం చేయాలనే దానిపై కేబినెట్ చర్చించనుంది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించి సిబిఐకి ఈ కేసు అప్పగించాలని కేబినెట్ తీర్మానించే అవకాశం ఉంది. ఒకవేళ అమరావతిలో జరిగిన భూ అక్రమాల గురించి సిబిఐ విచారణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో భూములు కొన్న వారి వివరాలు చూస్తుంటే అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి సిబిఐ విచారణలో టీడీపీ నాయకులు చేసిన మోసాలు ఖచ్చితంగా బయటపడతాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సిట్ విచారణ ఆపేయాలని చంద్రబాబు కోరుతున్న తరుణంలో సిబిఐతో టీడీపీ నేతలకు కొత్త చిక్కులు రానున్నాయి. మరోపక్క వైసీపీ నేతలు లోకేష్ విషయంలో ఎప్పుడూ కామెడీ చేస్తూనే ఉంటారు. లోకేష్ మీద వారు సీరియస్ గా మాట్లాడినా అది ఒక్కోసారి జనంలోకి పిచ్చ కామెడీగా వెళ్తుంటుంది. అది కూడా వైసీపీ శ్రేణుల్లోకే కావడం విశేషం. చంద్రబాబు నాయుడిని దుయ్యబట్టడంలో ఎప్పుడూ ముందుండే వైసీపీ నేత ఎమ్మెల్యే రోజా. జగన్ సహా వైసీపీ లీడర్లందరూ చంద్రబాబును విమర్శించే తీరు ఒకలా ఉంటే రోజా విమర్శించే తీరు ఇంకోలా ఉంటుంది. ఆయనకు పూటకొక పేరు పెట్టమన్నా పెట్టగలరు రోజా. ఆమె విసిరే సవాళ్లలో వేటికి బాబు గారు లేదా టీడీపీ నేతల దగ్గర అసలు సమాధానమే ఉండదు. అసలు ఈ మధ్య రోజా గారి పేరు ప్రస్తావించడమే మానేశారు. తాజాగా రోజా అమరావతి భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ బాబు మీద విరుచుకుపడ్డారు. అమరావతి భూముల్లో ముమ్మటికి కుంభకోణం జరిగిందన్న ఆమె వేల ఎకరాల్లో చంద్రబాబు ఆయన బినామీలు కలిసి ఇన్సైడ్ ట్రేడింగ్ నడిపారని మండిపడుతూ ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అందుకే సిబిఐ విచారణకు ఆదేశించిందని కానీ ఆ విచారణ మీద కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని కుంభకోణంలో ఆరోపణలున్న ఓ లాయర్ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమని రోజా అన్నారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని సిబిఐ విచారణ అంటే బాబు అండ్ గ్యాంగ్ వణుకుతున్నారని అన్నారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఏ తప్పు చేయకపోయినా అంతర్వేది ఘటన మీద సీఎం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారని అలాంటి నిజాయితీ ఉంటే బాబు కూడా అమరావతి భూముల కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు కోరగలరా అంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై సిబిఐ విచారణ కోరతారా అంటూ సవాల్ విసిరారు రోజా. ఈ చివరి సవాల్ చాలా మంది చేత బాబు మీద సెటైర్లు వేసేలా చేసింది. ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై ప్రధాన ఆరోపణలు నారా లోకేష్ మీద ఉన్నాయి. ఆ తీగలాగితే లోకేష్ డొంక కదులుతుందని చాలా మంది అంటుంటారు. వారంతా ఇప్పుడు రోజా గారి మాటలు విని ఏంటి మేడం మీరనేది, బాబు గారే సిబిఐని రప్పించి ఆయన చేతులతో ఆయనే లోకేష్ ని లోపల వేయించాలనా మీరనేది, చాలు ఊరుకోండి అంటూ చంద్రబాబు లోకేష్ మీద జోకులు పేల్చుతున్నారు.